నిలబెడతా ఉండే మ్యామ్, ఒక నిమిషం ఉండండి. తిరుపతి దేవస్థానం సంబంధించినంత వరకు కూడా జిఎస్టీ వచ్చిన తర్వాత ప్రసాదం మీద ట్యాక్స్ లేదు, కానీ అకామిడేషన్స్ మీద 1000 రూపాయలు కానీ రూమ్ ఛార్జ్ దాటితే ట్యాక్స్ ఉంది. అదేవిధంగా ప్రసాదం తయారు చేసేటువంటి కాంపోనెంట్స్ మీద కూడా ట్యాక్స్ పడుతుంది. దీన్ని జిఎస్టీ కౌన్సిల్లో కూడా అన్నింటి మీద రద్దు చేయమన్నాం. ఎంచేతంటే వ్యాట్లో 0 ట్యాక్స్ ఉండే తిరుపతి దేవస్థానం సంబంధించినంత వరకు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర దేవస్థానాలకు సంబంధించినంత వరకు కూడా. కానీ జిఎస్టీ వచ్చిన తర్వాత దాదాపు 2.5 కోట్ల దగ్గర టీటీడీ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. అంచేత ఇది రేపు జరగబోయేటువంటి మీటింగ్లో కూడా ఇది దేవస్థానకు సంబంధించిన డివోటీస్కి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఈ ట్యాక్స్ కూడా వేవి చేయాలి. అదే భవిష్యత్తులో కూడా టీటీడీ మీద ఏ విధమైనటువంటి ట్యాక్స్ లేకుండా వ్యాట్లో ఏ విధంగా అయితే 0 ట్యాక్సేషన్ ఉండేదో అట్లాగే ఇప్పుడు కూడా చేయాలనేటువంటిది మన రాష్ట్రం తరఫున చాలాసార్లు చెప్పాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. అంచేత ఒకవేళ జిఎస్టీ కౌన్సిలే నిర్ణయించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఒక విధంగా మనకి అవకాశం ఉన్నట్లయితే మనం స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటే తప్పకుండా ఎగ్జెంప్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నట్లయితే ఎగ్జెంప్షన్ కూడా ఇస్తాం. ఇంచేతంటే ఇది దాదాపు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి భక్తుల యొక్క ఈ యొక్క దేవస్థానం కాబట్టి దీనికి కొంత మనం రిలీఫ్ ఇవ్వాలి. అదే ఏదైతే టీటీడీ నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఉందో ఒకవేళ మనం ట్యాక్స్ కానీ వసూలు చేయకపోయినట్లయితే దానికి భక్తులు ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా పరిశీలన చేస్తూ ఉన్నాం.